ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరిలోనూ ఎక్కువగా బాధించే క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. భారతదేశ మహిళల్లో కూడా ఎక్కువగా చూస్తున్నది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్. ఇది ఎలా ఉందంటే, స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే కనుక ప్రతి 28 మంది మహిళల్లోనూ ఒక స్త్రీకి జీవితకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఏంటంటే ఈ పట్టణాల గ్రామాల స్త్రీలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ప్రతి 22 మహిళల్లో, అర్బన్ మహిళల్లో ఒక స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదే రూరల్ వైపు అంటే గ్రామీణ స్త్రీలలో చూస్తే కనుక ప్రతి 60 మందికి ఒకరికి జీవితకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకునే మహిళల్లోనూ, తీసుకునే దేశాల్లోనూ ఇది ఎక్కువగా వస్తున్నట్టు గమనించాం. అదే కాకుండా వ్యాయామం లేకపోవటం, తర్వాత ఒబేసిటీ అంటే బరువు ఎక్కువగా ఉండటం, తర్వాత ఇంకా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులతో పాటు ఆడవారు కూడా పోటీ పడుతున్నారు. అలాగే ఆల్కహాల్ తీసుకోవడంలో కూడా వీళ్ళు చాలా ముందుగా సమానంగా, దాదాపు పురుషులతో సమానంగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఆల్కహాల్ తీసుకునటం కనీసం రోజుకి ఒక డ్రింక్ తీసుకున్నట్లయితే కనుక రిస్క్ కొంచెం 7 నుండి 10% వరకు ఉంటుంది. అదే కనుక రోజుకి 2 లేదా 3 డ్రింక్స్ తీసుకున్నట్లయితే కనుక అదే రిస్క్ 20% పెరుగుతుంది. ఈ బ్రెస్ట్ సైజ్ కానీ, ఆకారం కానీ, పరిమాణంలో కానీ మార్పు రావటం, ఒకసారి బాగా కుంచించుపోతుంది ఒకవైపు బ్రెస్ట్. ఒకవేళ క్యాన్సర్ వచ్చిన బ్రెస్ట్ చూసుకుంటే కనుక అది బాగా కుంచించుపోయినా, లేకపోతే కనుక ఈ బ్రెస్ట్ చివరి భాగం అంటే నిప్పుల్స్ బిడ్డలకు పాలు ఇవ్వడానికి వీలుగా అది బయటకు ఉంటాయి, బయటకు ప్రొజెక్టెడ్గా ఉంటాయి, అవి ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా లోపలికి వెళ్ళిపోయినా కానీ, లేకపోతే ఆ నిప్పుల నుండి ఏదైనా ద్రవం కానీ ఏదైనా వస్తున్నా కానీ, ఆ ద్రవం రక్తంగా కానీ లేదా ఏదైనా అసాధారణ ద్రవం వస్తుంటే కనుక అప్పుడు కూడా అనుమాన పడాలి. ఆ నిప్పుల చుట్టూ ఉన్న చర్మము ఒక్కొక్కసారి ఎర్రగా దద్దుర్లు వచ్చినట్టు వస్తుంది, ర్యాష్ వచ్చేస్తుంది. అవి ఎర్రగా వచ్చినా కానీ, లేకపోతే చర్మంలో తేడాలు వచ్చినా కానీ కొంచెం అనుమాన పడాలి. ఆ చర్మం ఏంటంటే మామూలు చర్మం మన అందరికీ తెలుసు, కానీ క్యాన్సర్ వచ్చిన చర్మం ఎలా ఉంటుందంటే మీరు గమనిస్తే కనుక ఆరెంజ్ స్కిన్ అంటారు. నారింజకాయ తోలు మీద ఎలా అయితే చుక్కలు ఉంటాయో అలాగ వస్తుందన్నమాట. అక్కడ ఎడిమా వచ్చి నీరు చేరి ఆ స్కిన్లో చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అదే కాకుండా కనుక వీళ్ళు తడుముకుంటే కనుక ఏదో ఒక కణితి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కణితి తగలటం కానీ, లేకపోతే ఏదో ఒక మందం తగలటం కానీ, మామూలు కణజాలం కన్నా కానీ కొంచెం మందంగా ఏదన్నా కనిపించినా కానీ, లేకపోతే ఒక కణితి వంటిది తగిలినా కానీ అప్పుడు అనుమాన పడాల్సి వస్తుంది. ప్రతిసారి ఏంటంటే మనకు అనుమానం ఎప్పుడు వస్తుంది, కనీసం ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ప్రతి మహిళ 40 దాటిన తర్వాత ప్రతి నెలకు ఒకసారి తన శరీరాన్ని తనని పరీక్షించుకోవటం ముఖ్యమని. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నవారు కొంతమంది మహిళలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ క్యాన్సర్ ఉంటే కనుక ఆ కుటుంబ సభ్యుల్లో కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే కనుక, ఒక స్త్రీకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరు, అమ్మ, అక్క చెల్లెళ్ళు, లేకపోతే కూతురు, ఈ ముగ్గురులో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే కనుక వీరికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొక రిస్క్ ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు హార్మోన్ డిపెండెంట్, హార్మోన్స్ ప్రభావం ఉన్న క్యాన్సర్. ఏ హార్మోన్స్ అంటే స్త్రీల హార్మోన్స్. స్త్రీల హార్మోన్లో 2 హార్మోన్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఒకటి ఈస్ట్రోజన్, ఒకటి ప్రొజెస్టెరాన్. ఈ 2 హార్మోన్స్కి ఎక్కువగా గురి అయిన వాళ్ళు, ఎక్కువగా ఎప్పుడు గురి అవుతామంటే కొంతమంది పిల్లలకి 12 ఏళ్లకే ఋతుక్రమం మొదలవుతుంది. 12 ఏళ్ల కన్నా ముందు ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం, 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి వాళ్ళ ఋతుక్రమం ప్రారంభమవుతుంది.
కొంతమంది స్త్రీల్లో 55 ఏళ్ళకు కూడా ఋతుక్రమం వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం పాటు ఈ స్త్రీలకు సంబంధించిన హార్మోన్లకి ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. ఈ ప్రభావం ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ముందు ఋతుక్రమం ప్రారంభమైనా కానీ లేటుగా మెనోపాజ్ వచ్చిన ఋతుక్రమం ఎక్కువ కాలం పాటు హార్మోన్ ప్రభావం ఈ స్త్రీల మీద ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్రాకా జీన్స్, BRCA1 అండ్ BRCA2 అని రెండు జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని వంశాల్లో కొన్ని కుటుంబాల్లో ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ అంటే ఫాల్టీ జీన్స్, కొంచెం మార్పు చెందిన జీన్స్ ఉంటాయి. ఒకవేళ ఏ స్త్రీకైనా కానీ ఇలాంటి ఏ కుటుంబంలోకైనా కానీ ఇలాంటి జీన్స్ కనుక ఉంటే కనుక వారికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ హై రిస్క్. కొంతమంది పిల్లల్లో వేరే కారణాల వల్ల వాళ్ళ ఛాతీకి రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగితే కనుక ఛాతీ ప్రదేశంలో హాడ్జ్కిన్స్ లింఫోమా కానీ ఇంకేదన్నా ఒక క్యాన్సర్ వచ్చి చిన్న పిల్లల దశలో ఉండగా రేడియేషన్ ఇప్పిస్తారు వాళ్ళకి చెస్ట్కి. ఆ ఛాతీ ప్రదేశానికి రేడియేషన్ కనుక అందితే కనుక వాళ్ళకు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సాధారణ స్త్రీలైతే కనుక మ్యామోగ్రఫీ తీసుకోవాలన్నమాట. మ్యామోగ్రఫీ అంటే ఒక లో డోస్ ఎక్స్రే, అది చాలా చిన్న రేడియేషన్నే ఉంటుంది దానికి. ఒక మనం డెంటల్ ఎక్స్రేకి ఎంతైతే రేడియేషన్ పొందుతామో ఈ మ్యామోగ్రఫీకి కూడా అంతే రేడియేషన్ పొందుతాము. ఈ మ్యామోగ్రఫీ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే సాధారణ రిస్క్ ఉన్నవాళ్ళు మాత్రం 40 నుండి 44 సంవత్సరాల లోపల మొదలుపెట్టాలి. మొదలుపెట్టి 45 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్కి తప్పనిసరిగా చేయించుకోవాలి. నాకేమొస్తుందిలే, మా ఇంట్లో ఎవరికీ లేదు, ఎందుకు వస్తుంది నాకు అనే ఆలోచన అనేది చాలా హానికరం. ప్రతి స్త్రీకి రెండు వైపులా ఉన్న బ్రెస్ట్లు ఆకారంలో అయినా పరిమాణంలో అయినా ఎగ్జాక్ట్గా అంటే ఒకే రకంగా ఉండవు. చిన్నపాటి తేడా ప్రతి మహిళలోనూ ఉంటుంది, అది చాలా సహజమైంది. ఆడవారికి ఎక్కువ వస్తుంది, మగవారికి కూడా వస్తుంది. ఎవరికంటే ఇప్పుడు బ్రాకా జీన్స్ అని ఇందాక చెప్పినట్టు ఆ జీన్స్ కనుక ఉంటే కనుక కుటుంబంలో ఆ మగవారికి సంభవించే అవకాశం ఉంటుందన్నమాట. బ్రెస్ట్లో ఏ కణితి అయినా కానీ క్యాన్సర్కి సంబంధించింది అనుకోవటం కరెక్ట్ కాదండి. క్యాన్సర్ ముసలి వయసులోనే వస్తుంది అని అనుకోవటం అనేది ఇంకొక అపోహ. క్యాన్సర్ మామూలుగా ఈ అమెరికా యూరోపియన్ దేశాల్లో అయితే కనుక 50 దాటిన మహిళల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఒక ఆందోళనకరమైన అంశం ఏంటంటే భారతీయ మహిళల్లో 50 సంవత్సరాల కన్నా ముందే రావటం గమనిస్తూ ఉన్నాం. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే కనుక ఒక చిన్నపాటి రక్షణ వస్తుంది, అది మాత్రం నిజమే. ఎలా అది వస్తుంది అంటే కనుక ఒక సంవత్సరం పాటు బిడ్డకు పాలిస్తే కనుక ఒక చిన్నపాటి ప్రొటెక్షన్ వస్తుంది. అట్లా అని చెప్పి ఇక జన్మంతా మనకి మనం పిల్లాడికి పాలిచ్చాము, ఒక సంవత్సరం ఇచ్చేసాము, ఇక మనకి రాదు, ఇక మనకి ఏ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం అది తప్పే. ఎప్పుడో ఒకసారి 5-6 నెలలు గర్భనిరోధక మాత్రలు వాడితే కనుక అది ఆపేసిన 10 సంవత్సరాలకి ఈ రిస్క్ అనేది తగ్గిపోతుంది. మామూలుగా ఇది డయాగ్నోసిస్, రోగ నిర్ధారణ, క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారించగానే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మాత్రం వెంటనే తీసుకోవాలండి. అదేంటంటే ఏ ఆహారం తీసుకుంటే కనుక మనకు ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుందనేది కొంచెం తెలుసుకోవాలన్నమాట. ఇది అది ఎలాంటి ఆహారం అంటే కనుక యెల్లో ఆరెంజ్ వెజిటబుల్స్ అండి. అంటే బేబీ క్యారెట్స్, మామూలు క్యారెట్స్ కాదు, బేబీ క్యారెట్స్ వల్ల కొంచెం మనకి ఉపయోగం ఉంటుంది. తర్వాత సోయా ప్రోటీన్లు అంటారన్నమాట. సోయా ఎందుకు క్యాన్సర్ నిరోధకము అంటే కనుక దాంట్లో ఫ్లావనాయిడ్స్ అనే కెమికల్స్, రసాయనాలు ఉంటాయి. అవి ఏంటంటే వీక్ ఈస్ట్రోజన్స్ అన్నమాట. వెల్లుల్లిని పైన తోలు ఒలిచేసేసి దాన్ని కట్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అట్టి పెట్టాలి. అట్టి పెట్టిన తర్వాతే తను వంటలో వేయాలి అని. ఆ తర్వాత గ్రీన్ టీ ఒకటి సహాయం చేస్తుందండి. తర్వాత బ్రోకలీ ఒకటి. అన్నీ హెల్దీ ఫుడ్డే, ఎక్కువగా మహిళలకి నచ్చనివే కానీ తప్పవు. ఒమేగా ఫ్యాట్స్ అనేవండి. ఒమేగా ఫ్యాట్స్ ఎక్కడ ఉంటాయంటే చేపల్లో ఉంటాయి. ఎక్కువగా మనం శాకాహారం ఇష్టపడే వాళ్ళం, అంటే మాంసం తినని వాళ్ళు ఉంటారు, చేపలు అనేవి అసలు పడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాగా అంటే కనుక గుమ్మడి విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
ఈ ఆహారాలు తీసుకుంటే కనుక ఈ క్యాన్సర్ను రిస్క్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇది కనీసం ఏంటంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ క్యాన్సర్ అసోసియేషన్ ఏమని చెప్పిందంటే, మామూలు ఎక్సర్సైజెస్ వారానికి ఒక వారంలో కనీసం 150 నిమిషాల నుండి 300 నిమిషాల వరకు సాధారణమైన ఎక్సర్సైజ్ అంటే మామూలు బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేయాలి. అలా కాకుండా కాదులేండి అంత టైం మేము పెట్టలేము అంటే కనుక కనీసం వారం మొత్తం మీద అన్నమాట, ఇది ఒకే రోజు చేయమని కాదు, వారం మొత్తం మీద 75 నుండి 150 నిమిషాల వరకు విగరస్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే బాగా హార్ట్ రేట్ పెరగటం, బాగా స్వెట్టింగ్ రావటం, తర్వాత ఏమో ఊపిరి ఎక్కువగా పీల్చుకునేది, విగరస్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక ఈ క్యాన్సర్ నుండి కొంచెం క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు.